కృష్ణా జిల్లా ఎనగదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ అయిన సొత్తును 24 గంటల రికవరీ చేసినట్టు బందర డిఎస్పి పేర్కొన్నారు. ఆయన మీడియా ముందు నిందితుని ఆధారపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోగినేని ధనలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఆ సమీప ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దూరి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం 7000 నగదు తీసుకువెళ్ళాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పోలీసులు ఈ కేసులో మొత్తం సొత్తును రికవరీ చేశారని ఆయన పేర్కొన్నారు. పేటలో 8వ తేదీ రాత్రి గోగినేని ధనలక్ష్మి గారింట్లో దొంగతనం జరిగింది. దొంగతనంలో సుమారు 20 కాసుల బంగారము 7000 రూపాయల నగదును దొంగిలించుకుని పోయినారు. ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారు, చిలకలపూడి సిఐ గారు, సిసిఎస్ ఆధ్వర్యంలో 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మన తినకుదురుపేట ఎస్ఐ, చిలకలపూడి సిఐ గారు, సిసిఎస్ వారు సంయుక్తంగా కలిసి వెంటనే ఈ నేరము జరిగిన 24 గంటల్లోనే ఈ యొక్క కేసును ఛేదించి చోరీ అయిన 20 కాసుల బంగారాన్ని 7000 నగదును సుమారు 325000 చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులో ముద్దాయి అయిన రిజ్వాను అదే పేటకు చెందినవాడు. ఇంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. సమాచారం తెలిసిన వెంటనే చిలకలపూడి సిఐ గారు, ఇనకుదురుపేట ఎస్ఐస్, సిసిఎస్ స్టాఫ్ వాళ్ళంతా సంయుక్తంగా దర్యాప్తు చేసి ఈ యొక్క కేసును ఛేదించారు. వారిని గౌరవనీయులు ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి పారితోషికాన్ని ప్రకటించారు. అందరికీ ఫిర్యాదు తరపు వాళ్ళు అని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.